సర్కారానికి దొరా పాలనకు వ్యతిరేకంగా, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఈరోజు అన్న మోహన్ అన్న గారు వేసినటువంటి నామినేషన్ కార్యక్రమానికి చేసిన ప్రజలు ఏకపక్షంగా తీర్పునిచ్చారు. ఈరోజే ఎన్నికలు పూర్తయినాయా, మోహన్ గారు గెలిచినారనంత సంభ్రమాశ్చర్యాలతో ప్రజలు ఈరోజు ఊగిపోయినారు. కాబట్టి కుటుంబ పాలన అంతం చేస్తారు. నేను ఒకటే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ దొరను తరిమి కొట్టే వరకు డిసెంబర్ 7 వరకు కూడా కాంగ్రెస్ శ్రేణులు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కలిసి కట్టుగా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసము, అన్న విజయం కోసము మీరందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరు కూడా మోహన్ అన్న విజయానికి పాటుపడాలని నేను కోరుతా ఉన్నా. నసమయ్య బాలకృష్ణ గారికి ఇవి చివరి రోజులు. స్థానికేతరుడు ఏదో విధంగా మానకొండూరు ప్రజల దయ వల్ల ఎమ్మెల్యే అయినాడు, కానీ ఈరోజు ప్రతి దగ్గర పోయినా కూడా చీత్కారాలకు గురి అవుతా ఉన్నాడు, అవమానాలకు గురి అవుతా ఉన్నాడు. ఆయనకున్నటువంటి అన్ని అవలక్షణాలు ఎట్లా ఉన్నాయంటే ఒక నాయకుడి లక్షణాలు లేవు. ప్రతి ఒక్కరిని తిట్టడం, బూతులు మాట్లాడడం, ప్రజలకు ఏం చేసింది లేదు. కాబట్టి ఆ నిరాశ నిస్పృహలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఓడిపోతామన్న దీంట్లో ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. కాబట్టి తప్పకుండా మోహన్ అన్న విజయం ఖరారైపోయింది. అది ఏకపక్షమే, అది ఈరోజే నామినేషన్ రోజే విజయం ఖరారైపోయింది. కాబట్టి రసభై బాలకృష్ణ ఎంత తిరిగినా కూడా వ్యర్థమే. ఆ డబ్బులన్నా మిగులుతాయి, తిరగకుండా ఇంట్లో పడుకుంటే పోయే రోజులు దగ్గర వచ్చినాయి. కాబట్టి నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మరొక్కసారి మానకొండూరు నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, టీజేఎస్ నాయకులకు, సిపిఐ నాయకులందరికీ కూడా దయచేసి మీరు అకుంఠిత దీక్షతో అన్న విజయానికి మీరు అందరూ కూడా పోరాటం చేయాలని, గెలుపును గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. చట్టము ముందు అందరు సమానమే, ప్రజాస్వామ్యంలో తలెత్తుకొని ఉంటాం. కాంగ్రెస్ నాయకత్వం మన ఇంట ఉంది, మనం ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదు. ఆరేపల్లి మోహన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లవెళ్ళి అందుబాటులో ఉంటాడు, అండగా ఉంటాడు. ఇలాంటి బెదిరించే వారి వ్రతం కూడా పడదామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఆరేపల్లి మోహన్ చేతి కొట్టు పోటు వేసి నన్ను ఆశీర్వదించమని మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రజలందరినీ పేరు పేరున వేడుకుంటా ఉన్నా. మరొకసారి అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసినందుకు మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.